పరిస్థితుల్లో దిక్కు లేని పరిస్థితులు ఎవరి వైపు చూస్తున్నారు? సొంత వాళ్ళే మీ మీద మాటలు అనొచ్చేమో, విశ్వాసులని చెప్పుకుంటున్న వారే మిమ్మల్ని దూషించచ్చేమో. ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ఆయన నిశ్చయంగా కార్యం చేస్తాడండి, ఆయన మేలు జరిగిస్తాడండి, ఆయన సహాయం ఇచ్చే దేవుడు, నీ జీవితంలో మేలు జరిగించే దేవుడు. కొంతకాలం అనుమతిస్తాడేమో, కొంతకాలం అవమానం కలిగి చేస్తానికి అనుమతిస్తాడేమో, కొంతకాలం దూషించబడతానికి అనుమతిస్తాడేమో, లేకపోతే మరణించేలాగా కూడా అనుమతిస్తాడేమో. కానీ ఆయన ఏర్పరచుకున్న వారికి మాత్రమే అటువంటి దండితండ్రి. ఆ రీతిగా ఏర్పరచుకోబడిన వారైతే ఆనందించాలి. ప్రభువా, నన్ను ఇంతగా నువ్వు హెచ్చిస్తానికి ఆశపడ్డావయ్యా. దేవుడు అక్కడ తెలియబడుతుంది, ఆయన సింహాసం పక్కన 24 సింహాసనాలు. అది మాత్రం కాక ఇంకా అనేకమైన సింహాసనాలు చూశారంట. ఆ సింహాసనాలు ఎవరి అంటే క్రీస్తు నిమిత్తమై మరణించిన వారు, క్రీస్తు కొరకు హత సాక్షులైన వారికి. మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథంలో అనేక రకాల కిరీటాలు ఉన్నాయేమో, కానీ ప్రతి కిరీటాన్ని తీసి ప్రభు ముందు వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు, ఆయన యోగ్యుడు, ఆయన ముందు పెట్టి ఆయన నమస్కరిస్తామంట. చివరికి మన ఘనత, మన చేసిన కార్యాలు ఏదైనా సరే ప్రభు ముందు పెట్టి, దేవా నీవు యోగ్యుడివయ్యా. టు యూ ఐ గివ్ యూ ద గ్లోరీ, టు యూ ఐ గివ్ యూ ద ఆనర్ గాడ్. ఈరోజు మన జీవితంలో నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు, ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఏదేమైనా నీ వైపు చూస్తానయ్యా, ఏ పరిస్థితి అయినా నీ వైపు చూస్తానయ్యా. చాలామంది
ఆశీర్వదించయ్యా. ఈ వరం బట్టి నీకు వందనాలయ్యా. ఎప్పటికీ మరవలేను ప్రభువా, ఎప్పటికీ మరవలేను. మన చేతులు ఉన్న రొట్టె ద్రాక్ష రసం కప్పు పైకి ఎత్తి పెడదామా.